జై తెలంగాణ శంకరన్న వినోదనల నాయకత్వం, రవిశంకరన్న వినోదనల నాయకత్వం, జై తెలంగాణ జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం, జై తెలంగాణ. చేయండి మీరు నాకు ఇది పట్టుకో, ఇట్లా పట్టుకో, దాన్ని ఏమవుతాము. రాత్రి ఎందుకంటే సమయం లేదని మనకు దాదాపు ఒక 3 చెక్ డ్యాంలు అంటే మాకు గౌరాపూర్ సంబంధించిన అక్కడ చెక్ డ్యామ్ తోటి మాకు ఈ ప్రాంతం ఇటు పక్క కానీ అటు పక్క కానీ గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగే అవకాశం ఉంది. ఒక చెక్ డ్యామ్ అన్నా ఇక్కడనే ఒక చెక్ డ్యాము, అందుకే ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకొకటి మీద అప్పరావుపేట రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఒక చెక్ డ్యామ్, దాదాపు పూర్తి స్థాయిలో కరువు అంటే ఈ పక్కలో ఉన్న వాళ్ళు కరువు అంటే మళ్ళీ మా ఎమ్మెల్యే గారు సంబంధించి, ఎందుకంటే ఆ కెనాలు మనకు నిన్న పెద్దలు రాజ నరసింహరావు గారు కృష్ణారావు గారు మనం మాట్లాడుకున్నట్టు మనకు మీదికెళ్ళి ఇక ఈ 3 చెక్ డ్యాంతో పాటు ఒక రాగుకుంట చెరువు నిండితే ఇక మాకు శాశ్వత పరిష్కారం దొరికినట్టే. 80% మంది రైతులకు రాగుకుంట మీద ఆధారపడి ఉన్న రైతులు, ఎందుకంటే అప్పరావుపేట ఆరపల్లెకు సంబంధించి పూడూరులో ఒక 30% మంది, ఎందుకంటే జాఫర్గాన్ చెరువుతో పాటు చెప్పేళ్ల చెరువుతోటి ఆ పక్క రైతులకు ఇబ్బంది ఏం లేదన్న, నీళ్ల కొరత లేదు. కాకపోతే ఈ పక్క రైతులకు ఉన్న ఇబ్బందుల దానికి కొంచెం తోటి ఈ 3 చెక్ డ్యాంల తోటి కొంచెం మనకుంటది. ఇక్కడ నుంచి ఈరోజు మన పూడూరు రైతాంగానికి నిజంగా అనేక మేలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఏ సభ జరిగినా మరి కొడిమేళ మండలానికి వచ్చినప్పుడు మాది వెనకబడ్డటువంటి ప్రాంతం, మా ప్రాంతం అభివృద్ధికి నోడ్చుకోలేదు. ఎప్పుడు మా ప్రాంతం మరి నెట్టేయబడ్డది, మా ప్రాంతాన్ని ఏ రకంగా కూడా పట్టించుకున్నటువంటి పాపాన గత పాలకులు పోలేదు. కనుక ఈసారి తప్పకుండా మా కొడిమేళ మండలం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి మరి ఈ యొక్క మండల సర్వతోముఖాభివృద్ధి కొరకు మీరు కృషి చేయాలని ఎప్పటికప్పుడు సమస్యలను నా దృష్టికి తీసుకొస్తున్నటువంటి గౌరవ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, నేతలు కృష్ణారావు గారికి, రాజనరసింహారావు గారికి, పార్టీ అధ్యక్షులకు అందరికి కూడా మరి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు మరి ఇంత కరువు ఉన్నా, కరోనా ఉన్నా, ఆర్థిక మాంద్యం ఉన్నా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గం ముఖ్యంగా ఇది మెట్ట ప్రాంతం, ఇది ఎడారి ప్రాంతం, ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేయడం కోసం అనేక ప్రణాళికలు తమరు రచించిండ్రు, కానీ ఇంకా కొరతగా ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. దానిలో మా నియోజకవర్గంలో వాగులు వంకలు కూడా చాలా సుదీర్ఘంగా ప్రయాణం చేస్తే కొడిమేళ నుంచి నారాయణపూర్, నారాయణపూర్ నుంచి మళ్ళీ కరీంనగర్ వరకు ఈ వాగులు వంకలు ఉన్నాయి. భూగర్భ జలాలను పెంపొందించుకోవడం కోసం మరి చెక్ డ్యాములు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరగానే మరి కొడిమేళ మండలం, రామడుగు మండలం, గంగాధర మండలానికి సంబంధించినటువంటి చెక్ డ్యాములు సుమారుగా ఒక 16 చెక్ డ్యాములను మొన్నటికి మొన్న మంజూరు చేశారు. దానిలో అత్యధికంగా
చెక్ డ్యాంలు మరి కొడిమేళ్ళ మండలానికి మంజూరయ్యాయి. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే సుమారుగా ఒక 10 కోట్ల రూపాయలు కొడిమేళ్ళ మండలానికి మనం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి సభాపక్షాన మన నియోజకవర్గ రైతాంగ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాము. మరి ఈ సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు సర్పంచ్ గారు అదేవిధంగా ఎంపీటీసీ గారు కూడా ఎప్పుడు కలిసినా ఏం చెప్తారంటే మా రావికుంట చెరువు సంబంధించిన విషయం ఇప్పుడు మీరు చెక్ డ్యాములు తెచ్చారు మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది కానీ రావికుంట చెరువు నింపడం మాత్రం మీరు మర్చిపోవద్దు అని వారు మరీ మరీ గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే ఏ సభ జరిగినా స్థానిక సర్పంచ్ స్థానిక ఎంపీటీసీ గారు ఈ పూడూరుకు సమస్య సంబంధించినటువంటి రావికుంట చెరువు సమస్య కూడా ఎప్పటికప్పుడు మా దృష్టిలో పెడతా ఉన్నారు. ఈ యొక్క చెక్ డ్యాంల నిర్మాణంతో పాటుగా దీంతో పాటుగా ఇది ఒక 50% మరి మీకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి రావికుంట చెరువు కూడా తప్పకుండా రానున్న ఒక 50 ఏళ్ల లోపు తప్పకుండా ఈ యొక్క రావికుంట చెరువును కూడా నింపడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తాం. దానికోసం మరి ఆందోళన చెందవద్దని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజే ముఖ్యమంత్రి గారు నిన్ననే సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసి మరి ఈ రోజు నుండి రైతు బంధు పథకం అమలు ప్రవేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరి గత 4 సంవత్సరాలుగా మరి రైతుల అకౌంట్లలో మరి రైతు బంధు పథకం ప్రవేశపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తారు. ఇది దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇవాళ రైతు బంధు మన రాష్ట్రంలో మాత్రమే కొనసాగుతుంది. ఎందుకు మరి రైతు బంధు కొనసాగుతుంది, రైతు బంధు పథకం గత 4-5 సంవత్సరాలుగా ఎందుకు ప్రవేశపెట్టుకున్నాం అనేటువంటి దాన్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవకాశం. రోడ్డు పాలు కావద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చాలా గొప్ప ప్రయత్నం, గొప్ప నిర్ణయం, చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇవాళ రైతు ఏ కారణం చేత చనిపోయినా కూడా 5 లక్షల బీమా ఇచ్చి ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడ లేదు. యావత్ ప్రపంచంలోనే రైతు చనిపోతే 1 రూపాయి అంటే 1 రూపాయి ఇచ్చేటువంటి ప్రభుత్వం లేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల మరి బీమా ఇచ్చి ఆదుకొని ఆ కుటుంబానికి అండగా ఉంటున్నటువంటి మరి మన ముఖ్యమంత్రి గారు, మన కోసం ఇంత గొప్పగా ఆలోచన చేసే ముఖ్యమంత్రి గతంలో లేరు. నా భూతో నా భవిష్యత్తుగా మనం ఆలోచన చేయాలి. ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం అంతా కూడా అండగా ఉండాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ మరి అనేక అంశాలు ప్రసన్న గారు మరి చాలా నాకు బాధగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఈ యొక్క పండుగ చాలా గొప్పగా చేసుకునేది ఉండే కానీ మరి మరి మనం ఇవ్వాలనే నిన్నటికి నిన్న నిర్ణయం తీసుకోవడం కారణం చేత మరి ఇవాళ మనం పెద్ద పండుగను చిన్నగా చేసుకుంటున్నాం అని చెప్పి మరి కృష్ణారావు గారు మాట్లాడారు. నిజమే, నాకు కూడా ఆవేదన ఉన్నది. నేను ఏమన్నా ఎల్లుండి పెడదాం సార్ అని చెప్పి చెప్తే మంగళవారం నాడు సెంటిమెంట్ ఉంటుంది, మరి మంగళవారం నాడు చెయ్యొద్దని చెప్పి వారు అన్న కారణం చేత మంగళవారం నాడు పెట్టుకోవాలి. తర్వాత వినోద్ కుమార్ గారు రేపు ఎల్లుండి మళ్ళీ కరీంనగర్ జిల్లా పర్యటన ఉన్నది, మన పార్టీ కార్యకర్తల సమావేశం రేపు ఒక కార్యక్రమం ఉన్నది కనుక తర్వాత ఎల్లుండి మరి ఇదే ఇరిగేషన్ మీద, డబుల్ బెడ్రూమ్స్ మీద, అన్నిటి మీద కూడా ఒక రివ్యూ మంత్రులు, జిల్లా మంత్రులు ఈటల రాజేందర్ గారు, గంగల కమలాకర్ గారు, వినోద్ కుమార్ గారితో సమావేశాలు కంటిన్యూ రెగ్యులర్ గా ఉన్నాయి కనుక మరి మళ్ళీ నూతన సంవత్సరంలో ఈ పనులు చేసుకోవాల్సి వస్తుంది కావచ్చు అని ఇమీడియట్లీ గా రాత్రికి నిర్ణయం తీసుకున్న కారణం చేతగా దీన్ని పెద్ద పండుగ చేసుకోలేకపోయినాం. కానీ త్వరలోనే ఇవి ఒక 3-4 మాసాల్లో పూర్తి అవుతాయి అండి శ్రవణ్ రావు గారు, 3-4 మాసాలలో అయితే ఈ కాదు 5 మాసాలు, సరిగ్గా 5 మాసాల తర్వాత అంటే మే నెలలో మనం తప్పకుండా దీన్ని ఒక పెద్ద పండుగ చేసుకొని మన మంత్రివర్యులు గొప్పల ఈశ్వర్ గారు అదేవిధంగా ఇంకా ఇతరత్ర ఎవరైనా మంత్రులను కూడా తీసుకొచ్చుకొని దాని ఇనాగ్రేషన్ ఇవాళ భూమి పూజ మనం ఇట్లా చేసుకున్నాం కానీ దాని ఇనాగ్రేషన్ చెక్ డ్యామ్స్ ఇనాగ్రేషన్స్ అద్భుతంగా చాలా గొప్పగా ఒక పండుగ రైతులందరూ ఈ మండలంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అంతా పిలిచి బ్రహ్మాండంగా అద్భుతంగా ఒక పండుగ వాతావరణాన్ని చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మరి ఇంత గొప్ప